అన్నం ఉడుకుతూ ఉండగా మన వాళ్ళకి లక్షణం ఏంటి అంటే గరిట తీస్తారు తీసుకునే పైనుంచి అన్నం కొద్దిగా తీసి ఒక మెతుకు తీసుకుని లాయిలా నొక్కి ఇంకా ఉడకలేదు అని నోట్లో వేసుకుంటారు ఇది పరమ దరిద్రమైనటువంటి అలవాటు మీరు గమనించండి మన ఇళ్లల్లోనే కనపడుతూ ఉంటారు అలాగ పక్కింట్లోనో మన ఇంట్లోనో మనం ఎదురుకుండా చూస్తాం ఇవన్నీ కూడా అలా బియ్యం మెతుకు తీసుకోవడం అన్నం ఉడికిందా లేదా అన్నం అలా నోట్లో పారేసుకోవడం అన్నం ఉడకలేదు అని అందులోనే వేసేసి ఆ వేళని అన్నం ఏదైనా రుచి చూడాలనుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి అని ఇలా తీసి చేతిలో వేసుకుని చేతిని లాగడం ఆ చేతిని మళ్ళీ కడగరు ఆ పక్కన గుడ్డ ఉంటుంది దానికి ఇలా తుడిచేస్తారు దేవుడికి ఏమో నైవేద్యం పెడుతున్నావా దాన్ని రుచి చూస్తావా ఉప్పు సరిపోయిందా లేదా చూస్తావా కొంతమంది ఇలా పట్టుకుని గరిటితో ఇలా తీసి దాంట్లో వేలు ఇలా లాగే సరిపోలేదు ఇంకా ఇంకా ఉప్పు వేయాలి అని చూస్తానంటే మళ్ళీ ఉప్పు పులుపు సరిపోయింది లేదా మళ్ళీ నోటికి తగిలించుకుని అలా ఎంగిళ్ళు చేస్తూ ఉండడం భోజనము చేసేటప్పుడు ఈ అన్నం తింటూ 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 మామూలుగా అన్నం తింటున్నాం అనుకోండి తింటున్నప్పుడు అన్నం వడ్డించుకోవాలి కదా ఎడం చేతో గరిట తీసుకుని వడ్డించుకోవాలి అసలు అలా వడ్డించుకోకూడదు కూడా ఒకళ్ళు పెట్టేవాళ్ళు వడ్డించే వాళ్ళు ఉండాలి వడ్డించే వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి మనం ఎడం చేత్తో పెట్టుకోకూడదు అన్నం అలా లేనప్పుడు మనం తప్పదు కాబట్టి ఎడం చేత్తో పెట్టుకోవాలి కొంతమంది అన్నం ఇలా 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 తింటూ కంచంలోంచి అన్నం పెట్టుకోవాలనుకోండి వెంటనే ఆ గరిట అదే చేత్తో ఆ ఎంగిల్ చేత్తో అంటూ సొంటూ అనేది లేకుండా ఇలా పట్టేసుకుని ఇలా తీసుకుని అలా పెట్టేసుకుని అందులో పడేసి మళ్ళీ గరిట మళ్ళీ తినేస్తారు ఇంగిలి చేత్తో ముట్టుకుంటారు దాన్ని అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోయి ఇంట్లో వాళ్ళకి తిండికి లోటు అనేది ఏర్పడుతుంది ఇంకొంతమంది ఉంటారు అన్నం వడ్డించిన తర్వాత కాసి నీళ్లు ముట్టుకోవాలి అటు ఇటు చూసి మనం తాగుతున్న నీళ్లు ఉంటారు వాళ్ళు మీ గ్లాసు పక్కన పెట్టుకుంటాం గ్లాసు పక్కన పెట్టుకుని మనం అన్నం తింటూ నీళ్లు ఉంటాం కదా వాళ్ళు అన్నం ఎదుర్కొన్న వాళ్ళు అలా వడ్డిస్తారు మనకి వడ్డించి అంటే ఏం చేస్తారని నీళ్ళు చుక్కలేదని మన గ్లాసులో నీళ్ళని ముట్టుకుంటూ ఉంటారు అదొక రకమైనటువంటి దౌర్భాగ్యం మనం చెప్పుకున్నాం కదా గత భాగంలో మంచి బాబు అని చెప్పంటే ఇలా పట్టుకుని గ్లాసుని ఇలా పట్టుకుని ఇలా ముంచి వేలు ఇంతవరకు నీళ్ళలో అలా పట్టుకొచ్చి పెడుతూ ఉంటారు అదో రకమైనటువంటి దౌర్భాగ్యం ఇంకా ఒక్కటి కాదు దౌర్భాగ్య హేతువులు ఎన్నయ్యా అంటే మన దాంట్లో అన్ని రకాల దౌర్భాగ్య హేతువులు ఉన్నాయి అన్నం వడ్డించేటప్పుడు గోకుతూ ఉంటారు కొంతమంది అడుగు నుంచి పప్పు ఉందనుకోండి పప్పు వేసేటప్పుడు మీరు అంతగా పప్పు అడుగునడుకుపోయిందంటే జాగ్రత్తగా చేత్తో తీసి జాగ్రత్తగా వేసుకోవాలి పక్కన కొంతమంది గర 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 భోజనం చేస్తుండగానే గర 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 శబ్దం చేస్తూనే ఉంటారు దాన్ని అడుగున ఉన్నటువంటి మెతుకులు మొత్తం లాగేసి వేయడానికి ప్రయత్నం చేస్తారు అలా ఎప్పుడూ శబ్దము చేయకూడదు గిన్నెల్లో శబ్దం చేస్తే పితృదేవతలు చేస్తారు గముని అయ్యో గిన్నెల్లో శబ్దం అవుతోంది కదా మనల్ని పిలుస్తున్నారు వీళ్ళు భోజనం పెడతారేమో అని వచ్చి కూర్చుంటారు మీకు ఆ విషయం తెలియదు గిన్నెలో శబ్దం చేస్తారు అడుగున శబ్దం చేసేసిన తర్వాత మీరు భోజనం చేసేస్తారు మీరు మూతలు ఎట్టేసి పక్కన పెట్టుకుని వెళ్ళిపోతారు టీవీ దగ్గర కూర్చుంటారు పితృదేవతలు ఏం చేస్తారా అంటే వచ్చి కూర్చుని దేవుటి శబ్దం చేశారు కదా గిన్నెల్లో మనకి భోజనం ఇంకా పెట్టడం చూసి 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 వాళ్ళు ఏడుచుకుంటూ వెళ్ళిపోతారు పాపం ఆకలిస్తుంది వాళ్ళకి వాళ్ళు ఆకలేసి వెళ్ళిపోతారు అందు గురించి గిన్నెలతో గిన్నెల లోపల శబ్దం చేయడం పితృదేవతలకు ఆహ్వానం కాబట్టి ఏ ఇంట్లో అయినా ఒకవేళ కనుక పొరపాటున మీకు తెలియక ఆ గిన్నె లోపల కనుక ఇలా గెరటి తగిలి టంగ సౌండ్ వచ్చిందని గిన్నె లోపల వెంటనే మీరు చేసిన ఏంటంటే రెండు మెతుకులు తీసి ఆ పక్కన చేయాలి అందులోంచి ఎందుకంటే శబ్దం చేశారు కాబట్టి శబ్దం చేస్తే పితృదేవతలు వస్తారు అందుకు ఏం చేయాలి రెండు మెతుకులు ఆ గిన్నెలోంచి తీసి అయ్యో శబ్దం అయింది కదా అని అక్కడ రెండు మెతుకులు పెట్టేసేయండి పెట్టేస్తే పితృదేవతలు ఆ దాన్ని చూసి దానిలో సారాన్ని స్వీకరించి వెళ్తారు మీరు అలా పెట్టకుండా శబ్దం చేసేసి మీరు తినేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఆకలి వేసేసి కడుపు నిండక వాళ్ళు ఏం చేయాలో తెలియక చేసి రోదన పొంది ఆ కన్నీళ్ల నుంచి వచ్చినటువంటి నీళ్ళనే వాళ్ళు తాగేసి వాళ్ళ కడుపు నింపుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఏడ్చి కడుపు నింపుకున్నటువంటి పితృదేవతల యొక్క కన్నీటి చుక్కలు ఆ ఇంట్లో దరిద్రాన్ని పెంచేస్తాయి ఐశ్వర్యాన్ని ఉండరు పిల్లలు మాట వినరు ముందు పిల్లలు చెప్పిన మాట వినరు అందుకని అన్నం వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలి అన్నం అంతా చేసేసిన తర్వాత లేదా పప్పు కిందంతా ఊడ్చేసిన తర్వాత దాన్ని అంట్లో వేయడానికి వెళ్తూ కొంతమంది అందులో అడుగు ఇలా చేపెట్టి నాకుతూ ఉంటారు ఈ పక్కన మామిడికాయ మొక్క చిన్న మొక్క వెళ్ళిపోయి మొక్క మిగిలిపోయింది ఇలా తీసుకుని తింటూ ఉంటారు ఎప్పుడూ అలా తినకూడదు మీరు తినాలి అని కూడా ఒక కంచం పెట్టుకోండి పప్పు వేసుకోండి అన్నం పెట్టుకోండి తినండి ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఎప్పుడూ కూడా ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు మా ఇంట్లో ఐశ్వర్యం రావాలని గురువుగారు అనుకునేవాళ్ళు ఖాళీ కంచంలో అన్నం ఎప్పుడూ పెట్టుకోకండి ఎప్పుడో కంచంలో ఖాళీ కంచంలో అన్నం పెట్టుకోకూడదు ముందు పప్పు వేసుకోవాలి లేదా కూర వేసుకోవాలి లేదనుకో పచ్చడి వేసుకోవాలి ఏమీ లేదనుకోండి కాస్త ఉప్పైనా వేసుకోవాలి ఏదో ఒకటి వడ్డించుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలి తప్ప కూరలు పచ్చళ్ళు ఏమీ వేసుకోకుండా లాంటివి ఏం వేసుకోకుండా ముందే అన్నం పెట్టేసుకుంటే అది ఐశ్వర్యప్రదము కాదు పితృకర్మ చేసినప్పుడు మాత్రమే అలా తినాలి రోజులు అలా తింటే ఐశ్వర్యం కలిసి రాదు అందుకని ఎప్పుడు కాళీకంచలో ముందు అన్నం పెట్టుకోకండి కూర ఏమన్నా వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోండి ఈ జాగ్రత్తలన్నీ కనుక మీరు పాటిస్తే లక్ష్మీదేవి మీ గుమ్మం దగ్గర నిలబడి మీ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడదామా అని చూస్తుంది